పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. గత వీడియోలో మనము కుండలిని యొక్క కాన్సెప్ట్ తెలుసుకున్నాము. కుండలిని యొక్క విశ్వరూపం, దాని యొక్క దర్శనం ఎలా ఉంటుంది, విశ్వాన్ని ఎలా దర్శిస్తాం, కుండలిని మనం ఎలా చూడాలి, దాని రూపం ఏంటి, దాని అంతర్గత రహస్యాలు ఏంటి అన్న విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. మీకు ఈ పదాన్ని చెప్పాను, ప్రవేశ, వ్యాపక, మళ్ళీ గుర్తు చేసుకోండి, కిరణ, ఆరోగ్య, భృక్త రహిత, తారక అతీత రాజయోగము అన్నది కుండలిని యోగం యొక్క వాస్తవ పేరు, నామం. కానీ సులభంగా ఉండడానికి మనము నిత్య జీవితంలో కుండలిని యోగం అని ప్రజలు వాడుతుంటారు, తప్పేం లేదు, వాడుకోవచ్చు. కానీ దాని యొక్క వాస్తవ భావం ఏమిటంటే ఇది, ఈ పేరులో ఉండేటువంటి భావాన్ని తెలుసుకోవడానికి మనకు చాలా టైం పడుతుంది. అది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ప్రవేశ అంటారు. ఏంటి ప్రవేశ అంటే, మీకు మొదలే చెప్పాను, పరబ్రహ్మ నుంచి, అయితే అగ్ని గుండం నుంచి ఒక అణువు బయటకు వచ్చింది, బయటకు వచ్చేసి సృష్టిలోకి ప్రవేశించింది. ఎందుకు? సృష్టి నిర్మాణం జరగనేకి. ఎక్కడికి ప్రవేశించింది? సృష్టిలోకి. ఇది సృష్టి, పరమాత్మతత్వం వేరు, ఆయన యొక్క అణువే సృష్టిలోకి ప్రవేశించింది. ఈ సృష్టి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా శూన్యం. ఈ శూన్యంలో పరమాత్ముడు ఒక మాయ ఆవరణాన్ని తయారు చేశాడు. ఇదే మాయ ఆవరణం, బాగా గుర్తుపెట్టుకోండి. శూన్యం, విశ్వమంతా శూన్యం. ఈ శూన్యానికి నామరూపాలు లేవు, ఇది ఒక చీకటి. ఇందులో విశ్వంలో ఏమీ లేవు, ఏ పదార్థము లేదు. నదులు లేవు, పర్వతాలు లేవు, ఇల్లు లేవు, దృశ్యాలు లేవు, సూర్యుడు చంద్రుడు ఏమీ లేదన్నమాట ఈ యొక్క శూన్యంలో. అంత శూన్యం. ఈ యొక్క శూన్యంలో పరమాత్మ సృష్టిని తయారు చేయాలనుకున్నాడు కాబట్టి ఒక మాయ ఆవరణాన్ని తయారు చేశాడు. మనం ఎప్పుడు మాయా మాయా అంటుంటాం. ఏంటంటే మనమంతా జీవించేది మాయావరణంలోనే, మాయలోనే. ఈ సృష్టి అంత ఒక మాయే, ఇది మాయా ఆవరణం. ఈ యొక్క మాయా ఆవరణంలో సృష్టి జరిగింది. మనమంతా ఎక్కడున్నామంటే ఈ మాయా ఆవరణంలో ఉన్నాం. ఈ సృష్టి అంతా ఈ మాయా ఆవరణంలోనే ఉంది. ఈ మాయావరణం బయటనే పరమాత్ముడు ఉంటాడు, మనము లోపల ఉన్నాం. కాబట్టి అందుకే మనకు పరమాత్మ గురించి కానీ, గత జన్మల గురించి కానీ, తర్వాత ఈ జన్మల రహస్యాలు కానీ, పునర్జన్మల గురించి కానీ మనకు తెలియదు. ఎందుకు? మన మాయ లోపల ఉన్నాం. ఈ యొక్క మాయ ఆవరణంలోనే మనం పుడుతుంటాం, మరణిస్తూ ఉంటాం. మన కార్యాలన్నీ లోపలనే జరుగుతుంటాయి, క్రియలన్నీ లోపలనే జరుగుతుంటాయి. కాబట్టి ఈ యొక్క శూన్యంలో మాయా ఆవరణాన్ని తయారు చేశాడు పరమాత్ముడు. ఈ మాయా ఆవరణంలో ఆకాశం ఉంటుంది. ఆకాశం నుంచే శబ్దం, ఆకాశం యొక్క నిజ స్వరూపం శబ్దం. తర్వాత ఆకాశం నుంచి వాయు, అది కూడా లోపలే ఉంది. వాయు నుంచి అగ్ని, అది కూడా లోపలే ఉంది. అగ్ని నుంచి మనకు వచ్చింది జలం, పృథ్వీ, తర్వాత ఔషధములు, పంటలన్నీ వస్తాయి. ఇదంతా జరిగింది లోపలే. ఇవన్నీ జరగాలంటే ఒక శక్తి కావాలి. ఈ మాయావరణంలోకి పరమాత్ముడు శక్తిని ప్రవేశపెట్టాడు. ఆ శక్తి కుండలిని శక్తి, దాని మన ఆత్మశక్తి అంటాం. కాబట్టి పరమాత్ముడు బయట ఉన్నాడు, నాట్ లెవెల్, జీరో లెవెల్లో ఉన్నాడనమాట పరమాత్ముడు. బయట ఉన్నాడు ఈ వాతావరణానికి, బయట ఉన్నాడు, లోపల లేడు. మనం పూజించేటువంటి వ్యవహారతత్వాలన్నీ లోపల ఉండేటువంటి, మనం ప్రయత్నించి మన యొక్క ప్రయత్నాలు ఇవన్నీ. కానీ పరమాత్ముడు అనేవాడు ఈ మాయావరణానికి బయట ఉంటాడు, లోపల ఉండడు. కాబట్టి దీని లోపల సృష్టి జరిగింది కాబట్టి సృష్టికి ఒక బీజం కావాలి, శక్తి కావాలి. కాబట్టి పరమాత్ముడు తన శక్తిని దీని లోపల ప్రవేశపెట్టాడు. అదే ఆత్మశక్తి, అదే కుండలిని శక్తి, అదే బీజం. దీనిలో బీజం నాటితే సృష్టి మొదలవుతుంది. దీంట్లో అంత వాతావరణం బాగుంది, ఆకాశం ఉంది, వాయు ఉంది, జలం ఉంది, అగ్ని, అన్నీ లోపల ఉన్నాయి. దానికి బీజం వేసేస్తే లోపల సృష్టి ప్రారంభమవుతుంది. ఆ యొక్క బీజమే సృష్టి బీజం కుండలిని, అదే లోపల ఉంది. ఈ లోపలనే సృష్టి అంతా జరిగింది, మనమంతా ఉండేది లోపలే. కాబట్టి ప్రవేశ అంటే పరమాత్మ లోపలికి ప్రవేశించాడు ఆత్మరూపంలో, దాని పేరే కుండలిని, అదే బీజం, దాని పేరే సృష్టి బీజము అంటారు. సృష్టి బీజము లేదా మూల ప్రకృతి, ఆదిమాయ, దైవకణము, దేవకణము అంటాం. అది లోపల ఉంది. ఆ బీజంలోంచే ఈ సృష్టి అంతా ఉద్భవించింది. ప్రవేశ లోపలికి ప్రవేశించాడు అంటే కుండలిని రూపంలో, ఆ కుండలిని అణువు ఇక్కడ ఉంది. ప్రవేశ వ్యాపక, తర్వాత పరమాత్ముడు వ్యాపించాడనమాట. విశ్వం ఎంత సైజు అంతవరకు వ్యాపించాడు, ఇదే అనుకోండి విశ్వం, ఇంత పెద్దగా వ్యాపించాడు. కుండలినీడే ఉంది, గుర్తుపెట్టుకోండి. అది అనురూపం, సూక్ష్మాతి సూక్ష్మ అణు అనమాట, అది అక్కడే ఉంది. కానీ ఇది ఉబ్బింది, బల్జింగ్ అయింది అనమాట, లావుగా పెరిగిపోయింది. దీన్ని మనం ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్, స్ట్రింకింగ్ అండ్ స్వెల్లింగ్ అంటాం.
ఆ కుండలిని ఏం చేసిందంటే ఎక్స్పాండ్ అయింది, ఇట్లా పెంచుకుంటూ పోయింది దాని యొక్క రూపాన్ని. విశ్వం ఎంతెంత సైజు కావాలనో పెరిగే కొద్దీ దాని యొక్క రూపాన్ని ఆకారాన్ని పెంచుకుంటూ పోయింది కుండలిని. కాబట్టి దాని మూలమే ఆడే ఉంటుంది, మర్చిపోకూడదు. అదే మాడే ఉంది కానీ దాని రూపాన్ని పెంచుకుంటూ పోయింది. ఇది కుండలిని. ఇంత పెద్ద సైజు అయింది అంటే విశ్వం ఎంత ఉందో అంత సైజు కుండలిని. కానీ దాని యొక్క ఒరిజినల్ రూపం మాత్రము పరమాణువే, అది ఈడే ఉంది. కుండలిని పరమాణు సైజే కానీ ఎక్స్పాండ్ అయింది, సృష్టి జరగాలి కాబట్టి పెంచుకుంటూ పోయింది. కాబట్టి ప్రవేశ వ్యాపకం, వ్యాపకం అంటే వ్యాపించింది అన్నమాట, ఇంత సైజుగా వ్యాపించింది. కిరణ, దాంట్లో కిరణం ఉంది. కిరణం అంటే కుండలినియే, దాంట్లో శక్తి ఉంటుంది, కాంతి. దాన్ని మనం కిరణం అంటాం. పరమాత్మ యొక్క కాంతి కిరణం, ఆ యొక్క అగ్నిగుండంలో ఉండేటువంటి యొక్క కాంతి కిరణమే కుండలిని. అది ఇక్కడ ఉంటుంది, ఆ కాంతి కిరణమే శక్తి. కాబట్టి ప్రవేశ పరమాత్మలోకి ప్రవేశించాడు, ఎక్స్పాండ్ వ్యాపకమైంది. ఆ వ్యాపకమైనటువంటి కుండలిని కిరణం శక్తి ఉంది. ఆ శక్తి ద్వారా మనకు ఆరోగ్యం లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యానికి మన మూలం ఏంటంటే కుండలినియే. మనం బాహ్య సాధనలు పై సాధనలు చేస్తున్నాం కానీ మూలంగా ఉండేటువంటి శక్తి మన శరీరంలో దాన్ని ఉపయోగించుకోవడం లేదు. దాన్ని ప్రాణశక్తి అంటాం, జీవశక్తి అంటాం, కుండలిని శక్తి అంటాం. ఆ కిరణమే మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ప్రాణమే మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది కానీ బాహ్యక్రియలు ఎప్పుడు మన సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వవు, కొద్దివరకే. కాబట్టి ఎవరైతే ఆ ప్రాణశక్తిని, కిరణశక్తిని ఎక్కువ ఉపయోగించుకుంటారో వాళ్ళ శరీరం అంతా ప్రకాశిస్తుంది. ఎంత ప్రకాశమో మనకు శరీరం అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఆ కిరణం కుండలినియే. కాబట్టి కుండలిని సాధన ద్వారా ఆ శక్తి ప్రకాశిస్తుంది. ప్రకాశిస్తే మనకు ఆరోగ్యం బాగా ఉండిపోతుంది. కాబట్టి కుండలిలోకి ప్రవేశించింది, తర్వాత విస్తరించింది, ఎక్స్పాండ్ అయింది, వ్యాపకమైంది. ఈ వ్యాపకం అయిపోయిన తర్వాత అది అది కిరణం కాబట్టి శక్తి ఉంటుంది కాబట్టి తర్వాత అది ఆరోగ్యాన్ని ఇస్తుంది. తర్వాత ఇంకో పదం ఏంటి, భ్రిక్త. ప్రవేశ, వ్యాపక, కిరణ, ఆరోగ్య, భ్రిక్త. భ్రిక్త అంటే కుండలి అన్నది చాలా రహస్యమైనటువంటి వస్తువు, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పదార్థం అన్నమాట అది. అంటే మన వెంట్రుకనుగా కొన్ని వేల భాగాలు డివైడ్ చేస్తే ఎంత సూక్ష్మం అవుతుందో అంత సూక్ష్మం అది. అది ఇక్కడ ఉంటుంది, కింది భాగంలో ఉంటుంది. అది భ్రిక్తం. భ్రిక్తం అంటే రహస్యం. కుండలిని చాలా రహస్యమైనటువంటి పదార్థము, వస్తువు అన్నవాడు మన శరీరంలో. ఇది ఎవరికి తెలియదు, అంత రహస్యంగా దాన్ని ఉంచబడింది అన్నమాట. అంటే వజ్రాల పెట్టె, వజ్రాలను కరిగించి దానిలో వచ్చిన రసంతో తయారు చేసినటువంటి ఒక పెట్టెను తయారు చేసి ఆ పెట్టెలో మూడు అర్రలు పెట్టి ఆ మూడు అర్రల లోపల ఈ కుండలిని భద్రపరచడమైంది. దాని మళ్ళీ పైన లక్క సీలు, మనం కదా సీల్ వేసినట్లు ఆ బాక్స్ సీల్ వేయబడింది. కాబట్టి ఆ కుండలు ఎక్కడుందో, ఏముందో, ఆ కుండల్లో ఉన్న రహస్యాలు ఏంటో మనకు తెలియవు. ఆ రహస్యాలు తెలుసుకోవడానికే మనం కుండలిని యోగ సాధన చేసేది. కాబట్టి భ్రిక్తం అంటే రహస్యమైనటువంటిది. కాబట్టి కుండలిని యోగమే ఒక రహస్య విద్య. కుండలిని యోగం ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళు బ్రహ్మయోగం లేదా సృష్టి జ్ఞానం, పరమాత్మ జ్ఞానం, ఆత్మజ్ఞానం బాగా తెలిసిన వాళ్ళని అర్థం. ఎందుకంటే సృష్టికి మూలమే కుండలిని, పరమాత్మతత్వమే అక్కడ. సృష్టి ప్రారంభ దశను మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి ఈ సృష్టికి మూలం ఎవరు, పరమాత్ముడు. ఆ పరమాత్ముడు ఎవరు, ఎట్లా ఉన్నాడు ఎవరికి తెలియదు. మనం ఏదో పటాలు విగ్రహాలను పూజలు చేసుకుంటున్నాం అది వేరే విషయం. అనాదిలో ఎప్పుడో కల్పాల కింద సృష్టి ప్రారంభమైంది, అప్పుడు దేవుడు ఎవరు, దైవత్వం ఏది, దేన్ని ఆరాధించారు అని మనం ఆలోచిస్తే అదే కుండలిని శక్తి, అదే ఆత్మ. దాని యొక్క ఒరిజినల్ రూపమే పరబ్రహ్మ అని పేరుతో మనం పిలుచుకుంటూ ఉంటాం. దీన్ని హిరణ్య గర్భ అంటాం, విరాట్ స్వరూపం అంటాం. ఆ విరాట్ స్వరూపమే ఏడుంది. కాబట్టి భ్రిక్త అంటే రహస్యము అని. కుండలి అంత రహస్యంగా మన శరీరంలో భద్రపరిచి ఉంది. అన్ని మూలాధార చక్రంలో కుండలిని ఉంది, దాన్ని మనము జాగృతం చేయాలి, చాలనం చేయాలి అని అంటూ ఉంటాం. సాధకులు గురువులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే అది రహస్య విద్య, భ్రిక్త విద్య. భ్రిక్త అంటే రహస్యం అని. కాబట్టి ప్రవేశ, వ్యాపక, కిరణ, ఆరోగ్య, భ్రిక్త. తర్వాత రహిత. రహితం అంటే ఈ రహస్యంగా ఉండేటువంటి ఈ వస్తువును, కుండలిని మనము రహితం చేయాలి, అంటే బహిర్గతం చేయాలి. ఆ రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆ పెట్టెను పగలగొట్టి దాని లోపల ఏముందో ఆ రహస్యాలు మనం తెలుసుకోవాలి. దాన్ని రహితం అంటాం. రహస్యంగా ఉండేటువంటి వస్తువును బట్టబయలు చేయడము అని. బట్టబయలు తీస్తే మనకు ఆత్మతత్వం ఏంటి, పరమాత్మత్వం ఏంటి, ఎవరు దేవుడు అని తెలుస్తుంది. అంతవరకు మనకు తెలియదు. ఎందుకంటే మనం అంత మాయలో ఉన్నాం. మాయ ఆవరించింది. మనల గురించి మనకు తెలియదు. పరమాత్మ ఎవరో తెలియదు. మన జన్మ ఏదో తెలియదు.
గత జన్మ ఏదో మనకు తెలియదు, తర్వాత రాబోయే జన్మ ఏదో మనకు తెలియదు, దేవుడు ఎవరో మనకు తెలియదు. ఎందుకు? ఈ మాయలో దేవుడు లేడు, మాయ బయట దేవుడు ఉన్నాడు. అంటే ఈ సృష్టి బయట సైడ్ నిల్ నన్ నాట్ లెవెల్, దాని తర్వాత ఇంకా సృష్టి లేదు, నిల్ లెవెల్లో ఉన్నాడు. అంటే ఇక్కడ పాయింట్ లెవెల్లో ఉంటాడు పైన. ఆయన మాయావరణం నిర్మించుకొని చుట్టూ లోపల సృష్టిని నిర్మించాడు. కాబట్టి బ్రిక్త రహితం అంటే దాన్ని పగలగొట్టడము లేదా ఛేదించడం అని. కుండలిని ఛేదించి దాని లోపల ఉండేటువంటి రహస్యాలు ఏంటో మనం తెలుసుకోవాలి. కుండలిని సాధన చేయడం కాదు, జాగృతి చేయడం కాదు, లేకపోతే దాని చాలనము చేయడం కాదు. దాన్ని పగలగొట్టి దాని లోపల ఏమున్నాయో సృష్టి రహస్యాలను బయటకు తీయాలి. ఆ పరమాత్మ యొక్క రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. అదే కుండలిని యోగము సాధన అంటే. జస్ట్ కళ్ళు మూసుకొని కూర్చొని జాగృతం చేయాలి, చాలనం చేయాలి, లేదా నాకు కుండలిని పైకి లేచింది, సహస్రానికి పోయింది, పెద్ద వెలుగు వస్తుంది అని సాధకులు చాలామంది అంటుంటారు. అయితే తప్పుడు అభిప్రాయాలు. అది మీకు తర్వాత వీడియోలో ఇంకా డీటెయిల్గా ఉంది. అడ్వాన్స్ లెవెల్ పోయినప్పుడు ఆ విషయాలు తెలుసుకున్నాం. కాబట్టి రహితము అంటే దాన్ని పగలగొట్టడము, ఛేదించడము, కుండల్లోకి ప్రవేశించి కుండల్లో ఉండే రహస్యాలు తెలుసుకోవడము అని. కాబట్టి పరమాత్మను సృష్టిలోకి వచ్చాడు, సృష్టి ఇంత విశ్వంగా తయారు చేశాడు, అది బ్రిక్తంగా ఉంది, రహస్యంగా ఉంది. సాధారణ ప్రజలు ఈ రోజు కూడా దేవుడు అంటే ఎవరో తెలియదు. మూల దేవుడు మన సృష్టికి దేవుడు ఎవరు? ద్వాపరయుగంలో దేవుడు ఎవరు? త్రేతాయుగంలో దేవుడు ఎవరు? మనకి ప్రజలకి కృతయుగంలో దేవుడు ఎవరు? ఇవన్నీ నాలుగు యుగాలే. ఇట్లాంటి కొన్ని వందల యుగాలు గడిచిపోయినాయి, ఇప్పటికీ వేల యుగాలు గడిచిపోయినాయి, యుగాలు గడిచిపోయినాయి, మహాయుగాలు గడిచిపోయినాయి, మన్వంతరాలు గడిచిపోయినాయి, కల్పాలు నడిచిపోయినాయి. ఒక కల్పం అంటే 432 కోట్ల సంవత్సరాలు. ఇట్లాంటి 30 కల్పాలు అయితే మహాకల్పం. ఆ ఫస్ట్ కల్పంలో సృష్టి స్టార్ట్ అయింది. అప్పటిది ఈ కుండలిని, దాని యొక్క చరిత్ర. కాబట్టి ఇప్పటి నుంచి అంతవరకు, ఆ కాలం వరకు జరిగినటువంటి సృష్టి విధానం ఏంటి? సృష్టి ఉండే రహస్యాలు ఏంటి? దేవుడెవరు? ఈ సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది? మానవ సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది? అన్ని రహస్యాలు మనకు ఈ కుండలిలోనే ఉంటాయి, అది అక్కడే ఉంది. కాబట్టి బ్రిక్తం రహస్యంగా ఉండేటువంటి ఈ కుండలిని మనం ఛేదించి దాంట్లో ఉండే రహస్యాలు తెలుసుకోవాలి. అంటే మన గత జన్మలు ఏంటివి, ఎన్ని అయిపోయినా ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ జన్మించాము, రాబోయే జన్మ ఎక్కడ ఉంటుంది, ఈ రహస్యాలన్నీ కుండలిలో ఉంటాయి. మన తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ జన్మలు ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ జీవాత్మలు ఎక్కడున్నాయి అన్నటువంటి రహస్యాలు కూడా మీకు ఆ కుండలిలో ఉంటాయి. కాబట్టి కుండలిలో ఉండేటువంటి రహస్యాలు ఏంటి అన్నది మరి ఇంకొక వీడియో ద్వారా తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు రహితం అంటే ఛేదించడం. కాబట్టి ప్రవేశించాడు పరమాత్ముడు అనురూపంలో ఈ కుండలిలోకి. అది బ్రిక్తంగా రహితంగా ఉంది, దాన్ని రహితం చేయాలి. ఆ రహితం చేయడమే కుండలిని యోగ సాధన. బ్రిక్తాన్ని రహితం చేయడమే కుండలిని యోగం, కుండలిని యోగ సాధన. కాబట్టి బ్రిక్తము రహిత. తారక అది తరింపజేస్తుంది, కాబట్టి కుండలిని యోగాన్ని తారక యోగం అంట. తరింపజేస్తుంది అంటే మోక్షాన్ని ఇస్తుంది. మోక్షానికి ఉపయోగపడేటువంటి సాధన మార్గాల్లో మనకు చాలా తక్కువ మార్గాలు ఉన్నాయి. అందులో క్రియాయోగం ఒకటి, కుండలిని యోగం ఒకటి. అంటే మోక్షానికి డైరెక్ట్గా మనం పొందనీకి వేరు వేరు మార్గాలు ఇంకా ఉన్నాయి. అందులో యోగ మార్గానికి వచ్చినట్లయితే కుండలిని, తర్వాత క్రియాయోగం అనేది మోక్ష మార్గాలు. కాబట్టి నిన్ను తరింపజేసేది ఏదంటే కుండలిని. ఆ కుండలిని శక్తిని ఇక్కడి నుంచి తీసుకొని వచ్చి ప్రయాణం చేయించి పరమాత్మతత్వం ఎక్కున్నాడో ఆ యొక్క సహస్రాల్లో లీనం చేయడం. లీనమైనప్పుడే మోక్షం వచ్చేస్తుంది. కాబట్టి పరమాత్ముడు ఎక్కడో ఉన్నాడు, కుండలిని ఇక్కడ ఉంది. ఈ శక్తిని మనం జాగృతం చేసి చాలనం చేయించి ఈ యొక్క పరమాత్మను ఐక్యం చేయించాలి. అదే కుండలిని యోగం. దాని యొక్క రహస్యాలు డీప్గా మరొక వీడియోలో తెలుసుకున్నాం. కాబట్టి తరింపజేసేటువంటి యోగము కాబట్టి దీన్ని కుండలిని యోగం అంటారు. కాబట్టి వృక్తము, రహితము, తారకము. తర్వాత అతీతం, అతీత యోగం అంటారు దీన్ని. అంటే అసాధారణమైనటువంటి యోగం. ఉన్నటువంటి యోగ సాధన అన్నిటికంటే ముఖ్యమైనది, పెద్దది, అతీతమైనటువంటి యోగము కుండలిని యోగమే. ఇది యోగా ఫర్ ఆల్ యోగా అంటారు, క్యూన్ ఆఫ్ ఆల్ యోగాస్ అంటారు. అంటే ఇటువంటి సాధన చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరు సిద్ధాశ్రమాలలో ఉండేవారు, హిమాలయస్లో ఉండేవారు, వాళ్ళు మాత్రమే ఇటువంటి యోగాన్ని చేయగలరు. అది క్రియా విధానంలో పోయినప్పుడు మనం ఆ విషయాలను ఇంకా డీటెయిల్గా తెలుసుకోవచ్చు. కాబట్టి దీన్ని అతీత యోగము అంటారు. ఎందుకంటే అసాధారణమైనటువంటి యోగము, ఇటువంటి యోగం చేసేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి, అసాధారణమైంది కాబట్టి దీన్ని అతీత అని పేరు. కాబట్టి బ్రిక్తము, రహితము, శిశవ తారకము, అతీతము. అతీతమైన తర్వాత రాజయోగము అంటారు దీని పేరు. కుండలి యోగం పేరు రాజయోగం అని. రాజ అంటే శ్రేష్టమైనది, ఉన్నతమైనది, పెద్దవాడు అని. అందుకే దీని కృష్ణుడు గీతలో ఏం చెప్తాడంటే,
ఈ యోగాన్ని గురించి. రాజవిద్య రాజగుహ్య యోగము అంటాడు. రాజవిద్య అంటే శ్రేష్టమైనటువంటి విద్య, గొప్ప విద్య, రహస్య విద్య అని. రాజగుహ్య యోగం, గుహ్యం అంటే రహస్యం. ఈ రాజయోగం శ్రేష్టమైన యోగం యొక్క జ్ఞానం ఎట్లుందంటే రహస్యంగా ఉంది, ఎవరికి తెలియదు. అంటే సూక్ష్మమైనటువంటి అనురూపంలో కుండని రూపంలో మూలాధార చక్రం దగ్గర మన శరీరంలోనే ఉంటుంది. దాన్ని కొన్ని కర్తవ్యాలు డ్యూటీస్ ఉన్నాయి కుండలినికి, ఆ కర్తవ్యాలు నిర్వహిస్తూ ఉంటుంది కుండలిని మన శరీరంలో. అవి ఏంటో తర్వాత తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఈ యొక్క కుండలిని యొక్క విశ్వరూపం మనం చూస్తున్నాం కాబట్టి ఈ విశ్వరూపంలో దీన్ని రాజయోగము అని పేరు. రాజు అంటే శ్రేష్టమైంది. దీనికి ఇష్టం ప్రకారం మనం చూసుకుంటే రాజవిద్య ఇది, గొప్ప విద్య, శ్రేష్టమైన విద్య. దీని యొక్క గుణాలు ఏంటంటే రహస్యంగా ఉండేది. గుహ్య అన్నాడు కృష్ణుడు. గుహ్య యోగం అంటే రహస్య యోగము, రహస్య విద్య ఇది అని. ఈ రహస్య విద్యను తెలుసుకున్నవాడే కుండలిని యోగ సాధకుడు. ఇప్పుడు కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను. కాబట్టి ప్రవేశ పరమాత్ముడు ఈ మాయా ఆవరణంలోకి ప్రవేశించాడు. అదే కుండలిని, దాని ఆత్మతత్వం అంటాము. లేదా కుండలిని అనురూపంలో ఉంది కాబట్టి ఆ అణువే కుండలిని కాబట్టి అణువు అని పిలుస్తాం యోగశాస్త్రాల్లో. ఆ అణువునే మనము కుండలిని అని పిలుస్తాం. ముఖ్యంగా రాజయోగులు కుండలిని అని పిలుస్తారు. తర్వాత తంత్రయోగులు దీన్ని పరాశక్తి అని పిలుస్తారు. కుండలిని రకరకాల పేర్లు ఉన్నాయి కుండలినికి. కాబట్టి ప్రవేశ ఇందులో ప్రవేశించాడు, వ్యాపకమయ్యాడు, పరమాత్ముడు వ్యాపకమయ్యాడు. అంటే నువ్వు నేను ఈ సృష్టి అంతా ఎక్కడున్నావు అంటే ఇది లోపలనే ఉన్నాం, బయట లేము. మనం అనుకుంటాం మనం ఎక్కడో బయట ఉన్నాము, దేవుడిగా ఎక్కడో దూరంగా ఉన్నాడని. కాదు, మనము ఈ సృష్టి అంత కుండలిని లోపలనే ఉన్నాం, ఆత్మలోపలనే ఉన్నాం, అణువు లోపలనే ఉన్నాం. మీరు ఇది చూడండి, శ్రీకృష్ణ విశ్వరూప దర్శనం మన గీతలో చెప్తాడు. కృష్ణుడు ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు. ఆయనలో ఏముంది? సృష్టి అంతా చూపించాడు కడుపులో. చంద్రుడు, సూర్యుడు, రాక్షసులు, సముద్రాలు, మానవులు అందరినీ తన కడుపులోనే చూపించాడు. అంటే పరమాత్ముడు ఒక అణువు, అనురూపంలో సృష్టి అంతా ఉంది. ఈ కుండలిలోనే సృష్టి అంతా జరిగింది. కాబట్టి మనలో కుండలిని లేదు, మనమే కుండలిలో ఉన్నాం. ఈ రహస్యం తెలుసుకోవాలి సాధకులు. కాబట్టి మనలో కుండలిని లేదు, మనమే కుండలిలో ఉన్నాం. పరమాత్ముడు మనం చూస్తున్నాడు కానీ మనమే చూడడం లేదు. ఎందుకు? మనమంతా పరమాత్మ పొట్టల్లోనే ఉన్నాం కానీ మనం పరమాత్మను చూడలేకపోతున్నాం. పరమాత్ముడు మనల్ని చూస్తున్నాడు. అది కుండలిని యొక్క రహస్యం. కాబట్టి సృష్టి అంతా ఎక్కడుంది? నువ్వు నేను ఎక్కడున్నామంటే కుండలి లోపలనే ఉన్నాం, కుండలిని పొట్టలోనే ఉన్నాం. కాబట్టి ఆ మాదిరి వ్యాపించి లోపలికి ఏం పెద్ద సృష్టి వ్యాపించి ఒక జగత్తు, ఒక విశ్వంగా తయారు చేశాడు పరమాత్ముడు. ఇది ఉపకరణం ద్వారా. ఈ సృష్టి ఎలా జరిగిందంటే పరమాత్ముడు చేయాల. పరమాత్ముడు ఒక ఉపకరణం, ఒక పనిముట్టును తయారు చేశాడు. ఆ పనిముట్టే కుండలిని. దాని ద్వారా సృష్టిని నడిపించాడు, సృష్టిని క్రియేట్ చేశాడు, సృష్టిని నడిపిస్తున్నాడు. కాబట్టి పరమాత్ముడు కేవలం నిమిత్త మాత్రుడే, నిమిత్త బ్రహ్మ, నిమిత్త కారకుడు, సంపూర్ణ కారకుడు పరమాత్ముడు. అది సృష్టిని నిర్మించడంలో, ఈ సృష్టిని నిర్మించింది ఆత్మ. ఆత్మ అంటే కుండలిని. పరబ్రహ్మ కేవలము నిమిత్త కారణం మాత్రమే. కార్యరూపం వచ్చేసి కుండలినియే. కారణం వేరు, కార్యరూపము వేరు. చెట్టు ఉంది, చెట్టు కార్యరూపం. దాని కారణం ఎవరు? బీజం. బీజం నుంచే చెట్టు వచ్చింది. చెట్టు అంతా ఎక్కడ ఉంది? బీజంలోనే ఉంది. కాబట్టి కారణం బీజం. కాబట్టి దాని కార్యరూపం చెట్టు. అట్లాగనే కుండలిని వచ్చేసి ఒక కార్యరూపం పరమాత్మునికి. ఆ కార్యరూపం ద్వారా, ఆ పరికరం ద్వారా సృష్టిని నిర్మించాడు. ఇప్పుడు కుమ్మరివాడు కుండలు చేయాలంటే మట్టి ఉండాలి, చక్రం ఉండాలి, చేసేవాడు ఉండాలి. అట్లాగనే పరమాత్ముడు ఒక ఉపకరణం కుండలిని రూపొందించాడు. తన రూపమే, తన అంశమే. దాని ద్వారా, దాని లోపల ఈ సృష్టిని నిర్మించాడు పరమాత్ముడు. ఆ కుండలిక రహస్యం తెలుసుకున్న తర్వాతనే మనం ధ్యానం సాధనకు దిగాలి. కుండలి అంటే కాన్సెప్టే తెలియకుండా మనం చేసేది ఏమి ఉండదు. కాబట్టి మనకంటే వేరుగా కుండలిని ఉంది అని, దాన్ని సాధించాలని అనుకుంటుంటాం. అది కాన్సెప్ట్ అంత కరెక్ట్ అయినటువంటిది కాదు. ఎందుకంటే ఫలితం పొందలేం. బ్లైండ్గా ఏదో గుడ్డిగా చేసేట్టు ఉంటుంది మనం. ఏదో కుండలిని ఉందంట, దాన్ని లేపాలంట, పైకి పోతుందంట, ఏమో అనుకుంటుంటాం, ఊహించుకుంటుంటాం. కానీ మనమంతా వచ్చింది కుండలిని నుంచే. మనం కుండలిని లోపలనే ఉన్నాం. కాబట్టి ఈ మాదిరిగా ప్రవేశించి వ్యాపించి విస్తరించి కిరణం, ఒక కాంతి కణంగా లోపల ఉండి అదే ఆరోగ్యాన్ని మనకు ప్రసాదించేది. ఏమి దాది వృత్తంగా రహస్యంగా ఉంది. ఆ రహస్యాన్ని ఛేదించడమే కుండలిని యొక్క యోగము. ఇది అతీత యోగము. తర్వాత రాజయోగము.
అందుకే భిక్త రహిత స్టార్టింగ్ నుంచి ప్రవేశ వ్యాపక కిరణ ఆరోగ్య భిక్త రహిత తారక అతీత రాజయోగం అంట. దీన్ని సింపుల్గా కుండలిని యోగం అంట. ఇదే కుండలిని యొక్క విశ్వరూప దర్శనం. ఈ కాన్సెప్ట్ ఇంకా డీటెయిల్గా మనకు పోయి తెలుసుకున్నట్లయితే దీని లోపల ఏమున్నాయి, సాధన ఎట్లా చేయాలి, కుండలిని లోపల ఏమేమి ఉన్నాయి, కుండలిలో ఏ దశలు ఉన్నాయి, ఈ జ్ఞానం అంతా కలుగుతుంది. మోక్షానికి ప్రధానమైనటువంటి సాధన ఏంటంటే జ్ఞానమే. అంటే ముందు మనల గురించి మనం తెలుసుకోవాలి, మనము సృష్టి పరమాత్మ యొక్క రహస్యాలను గురించి తెలుసుకోవాలి. కాబట్టి మనము సృష్టి పరమాత్మ యొక్క పరస్పర సంబంధం తెలుసుకోవాలి. ఈ సంబంధం తెలుసుకోకుండా మనం సాధన చేసి ఫలితాలు పొందలేము. నువ్వెవరు, ఈ సృష్టి ఏంటి, ఈ పరమాత్మ ఎవడు, ఈ మూడింటికి పరస్పర సంబంధం ఏంటి, ఈ మూడు ఒకే దాంట్లో ఈ యొక్క ఆవరణంలోని మాయావరణంలోని జరిగాయి. కాబట్టి ఈ మాయావరణమును ఎలా ఛేదించాలి, ఛేదించే రహస్యాలు ఎలా కనుక్కోవాలి. కాబట్టి జాగృతం చేయడము, చాలనం చేయనది క్రియా విధానము, అది ఇంకొక స్టేజ్లో దాని గురించి క్లియర్గా తెలుసుకున్నాం. ఈ విధంగా అది ముందుకు పోతూ ఉంటే మన కుండలి యొక్క రహస్యాలు తెలుస్తుంటాయి, తర్వాత కుండలి యోగం చేసినట్లు అనుభూతి కూడా మనకు కలుగుతుంది. కాబట్టి ఇంకొక వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. అంతవరకు సెలవు.